బేబీజీ మీ నిజమైన సంపద. Powered by Krishna Pradeep, 21st Century IAS. Now Sunil, the upcoming trainer, Sunil, yeah, please come. Sunil will speak to you for a few minutes. Sunil, over to you. Good afternoon. Good afternoon. మీరు నెల్లూరు బిడ్డలా లేదా? గుడ్ ఆఫ్టర్నూన్. వావ్, ఇప్పుడు అనిపించారండి మన ఇంపాక్ట్ స్టూడెంట్స్ అని. ఓకేనా? సో మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. చెప్పమంటారా వద్దంటారా? ఓకే, అది ఒక అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజ్లో మీలాగా యంగ్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? వాళ్ళు కూడా వేరే సబ్జెక్ట్స్ చదువుతూ ఉన్నారు. ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, ఎంసీఏలో కంప్యూటర్స్ అవన్నీ చదువుతూ ఉన్నారు. ఓకే, చాలా బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఓకే, ఎంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ ప్రొఫెసర్స్కి ధీటుగా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, ఇంకా ఆ విధంగా ఉంది నాలెడ్జ్. అయినా కూడా వాళ్ళకి మనసులో ఇంకొకటి అనిపించింది అన్నమాట, నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఓకే, మా మాస్టర్స్ దగ్గర నుంచి, మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నారు. ఓకే, డిసైడ్ అయ్యి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. మాస్టర్ గారు, మాకు ఈ సబ్జెక్ట్స్లో చాలా బాగా నాలెడ్జ్ ఉంది, ఇంకా మీ దగ్గర నేర్చుకోవాలని మనసులో అనుకున్నారు. ఓకే అనుకున్నారు. అనుకోవడమే కాకుండా ఇంకోటి కూడా అనుకున్నారు, మా మాస్టర్ గారికి, మా మేడం గారికి నాకన్నా ఇంకా ఏమన్నా ఎక్కువ తెలుసా అని మనసులో అనుకున్నారు, బయట చెప్పలేదు. ఓకే, వెళ్ళి చాలా చెప్తూ ఉన్నారు. గురువులు స్టూడెంట్స్ అంటే గురువులకు చాలా ఇష్టం కదా, చాలా బాగా వింటూ ఉన్నారు. వింటూ ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ చైర్స్ ఇచ్చారనమాట మీలాగా. ఓకే, అందరూ కూర్చొని పెట్టారు. అప్పుడు వాళ్ళకి టీ సర్వ్ చేద్దాం అనుకున్నారు. మీరు చెప్పండి, టీ కావాలా కాఫీ కావాలా? కాఫీ. కొంతమంది అనుకుంటూ ఉంటారు, సార్ మాకు టీ వద్దు, కాఫీ వద్దు, బూస్ట్ కావాలని. అవునా కదా? ఓకే, డిసైడ్ అయిపోయారు. అంటే మనకి మాస్టర్స్ అంటే చాలా ప్రేమ కదా, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో ఒక కప్పులు తీసుకొని వచ్చారు, సాసర్ తీసుకొని వచ్చారు, అదేవిధంగా టీ తీసుకొని వచ్చారు, కాఫీ బూస్ట్ తీసుకొని వచ్చారు, ఇంకా సాసర్ ఇచ్చారు అందరికీ. సో కప్స్ పెట్టారు, ఇంకా స్టార్ట్ చేశారు, టీ కాఫీ బూస్ట్. ఓకేనా? పోస్తూ ఉన్నారు, హాఫ్ కప్ ఫుల్, ఇంకా పోస్తూ ఉన్నారు. ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, ఇంకా పోస్తూ ఉన్నారు, ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇంకా పోస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ పైన పడిపోతూ ఉంది. అప్పుడు కొద్దిగా స్టూడెంట్స్ పైకి లేచి నవ్వుతూ, మాస్టర్ గారు, మేడం గారు చూసుకోలేదా అని అడిగారనమాట నవ్వుతూ. అప్పుడు మేడం గారు అండ్ టీచర్స్ ఏం చెప్పారంటే, మై డియర్ చిల్డ్రన్స్, సో మీ మైండ్ కూడా ఇదే విధంగా ఉంది, మీకన్ను తెలుసు అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే మైండ్ ఓపెన్ చేసి పెట్టి ఉంటారో వాళ్ళకి మనం ఏది చెప్పినా కూడా అర్థమవుతుంది అని చెప్పారనమాట. ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాను చెప్పండి? మనం 2 రోజుల నుంచి మార్నింగ్ నుంచి చాలా బాగా వింటూ ఉన్నాం కదా, వింటూ ఉన్నామా లేదా? చాలా బాగా వింటూ ఉన్నారు. కాకపోతే ఇంకా మనం ఓపెన్గా ఉండాలన్నమాట. ఓకేనా? సో మన మైండ్ ఓపెన్ చేసి పెట్టడం అంటే నార్మల్గా వీలు కాదు కదా. సో మైండ్ ఓపెన్ చేయడం అంటే నార్మల్గా ఓపెన్ చేయడం అని కాదు, ఎవరేం మంచి చెప్పినా కూడా మనం తీసుకోవాలి, హృదయస్థం చేసుకోవాలి, ఎక్కడ అవసరం వస్తే దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో అది మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అది ఒక సూత్రం. అర్థమైందా? సో నేను మన ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి వస్తూ ఉంటే నాకు అందంగా చాలా కనిపించింది. ఏంటి? ఇంపాక్ట్ నెల్లూరు. అవునా కదా? సో నా మైండ్లో చాలా బాగా అనిపించింది. అది కాకుండా ఇంకా ఏమనిపించింది అంటే, ఇంపాక్ట్ నెల్లూరు గ్యారేజ్ ఇచ్చట అందరు విద్యార్థులు వచ్చినటువంటి పెద్దలు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దబడును, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడును అని ఉంది. అవునా కదా? సో ఇది ఏ సినిమా? జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును, అదేవిధంగా ఇంపాక్ట్ గ్యారేజ్ ఇచ్చట వచ్చిన వాళ్ళందరూ మంచి వ్యక్తులుగా, ఆదర్శవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడును. అవునా కదా? సో ఇప్పుడు చెప్పండి, జనతా గ్యారేజ్ ఎప్పుడు చూశారు? చాలా సంవత్సరాలైంది కదా. అవునా కదా? సో నా ఇంపాక్టియన్స్ ఏం చేస్తారంటే, ఎక్కడే మంచి విషయం ఉన్నా కూడా అది తీసుకుంటారు, హృదయంలో పెట్టుకుంటారు, అవసరం వచ్చిన చోటు మనం ఉపయోగిస్తారు. అవునా కదా? అదేవిధంగా నేను ఈరోజు చేశాను. సో మనం విజయం సాధించాలి అంటే ఫస్ట్ ఓపెన్గా ఉండాలన్నమాట. ఎవరైతే ఓపెన్గా ఉంటారో వాళ్ళు విజయానికి చాలా దగ్గరలో ఉంటారు.
ఓకేనా? సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. రెడీయా? మీరందరు రెడీగా ఉన్నారా లేదా? ఓకే, ఎస్ అంటున్నారు. ఇటుపక్క ఏం రావడం లేదు వాయిస్. అంటే అమ్మాయిలు ఎప్పుడు ఫస్ట్ అంటారా? మరి మీరు లాస్టా? కాదు కాదు, మీరు మీరు వా ఇటుపక్క కూడా ఫస్ట్ ఉంటారండి. ఓకేనా? నేను చూడండి, నేను రెడీ 1 2 3 స్టార్ట్ అని ఇలా క్లాప్ చేస్తాను, అప్పుడు మీరు క్లాప్ చేయాలి. ఓకేనా? రెడీ రెడీ ఇంకోసారి చెప్తాను, రెడీ స్టార్ట్ 1 2 3 అని ఇలా క్లాప్ చేస్తాను, అప్పుడు మీరు క్లాప్ చేయాలి. చూద్దాం మన నెల్లూరు బిడ్డలు ఎంత షార్ప్గా ఉన్నారో. రెడీయా? రెడీ స్టార్ట్ 1 2 3. ఏంటండి మీరు చాలా బాగా వింటున్నారా, వింటున్నట్టు నటిస్తున్నారా? లేదు లేదు, చాలా బాగా వింటున్నారు కదా. ఓకే, ఇంకో ఛాన్స్ సార్. సార్ మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి సార్ అంటారు కదా. ఓకే, సెకండ్ ఛాన్స్. రెడీ స్టార్ట్ 1 2 3. వావ్, కొద్దిగా షార్ప్గా ఉన్నారు. ఓకే, ఫైనల్ టైం. రెడీ 1 2. చూడండి, సో నేను మనకు క్లియర్గా సూచనలు ఇచ్చాను మీకు, కాకపోతే మీరందరూ ఫాలో అయ్యారా లేదా? ఫాలో అయ్యారా లేదా? లేదు లేదు. సో మీరు సరిగా ఫాలో అవ్వలేదు, ఎందుకంటే మీరు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కంటే నేను చేసి చూపించిన దానికి మీరు రియాక్ట్ అయ్యారు కదా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, సో మనం మాటల్లో చెప్పడం చాలా బాగా చెప్తాం, కాకపోతే మనం మాటలు కాకుండా సో యాక్షన్స్లో కూడా ఉండాలన్నమాట. యాక్షన్స్లో ఎవరైతే బాగుంటారో వాళ్ళు ఇంకా అందరికంటే ముందుగా ఉంటారు. నాకు తెలిసి ఈరోజు మన ఈ ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళు అందరికంటే ముందుగా వెళ్ళాలనే ఇక్కడ ఉన్నారు, అవునా కదా? ఓకే, సో ఇది ఒక లక్షణం అన్నమాట. అంటే మాటలే కాదు, మనం చేసి పనుల ద్వారా కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలం. ఓకేనా? ఓకేనా కదా? సో ఈ రెండు టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల మనం విజయానికి చాలా దగ్గరలో ఉండేస్తాం. ఓకేనా? సో ఇక్కడ విజయం ఎంతమందికి కావాలనుకుంటూ ఉన్నారు? మరి మీరు మీకు కావాలనుకుంటూ ఉన్నారు, అవునా కదా? సో విజయవంతులకి విజయం కాని వారికి ఒక తేడా చెప్పమంటారా? చెప్పమంటారా వద్దంటారా? సో విజయం కావాలనుకున్న వాళ్ళు ఓకేనా, సో చెప్పడమే కాకుండా సో యాక్షన్లో కూడా చేసి చూపిస్తారన్నమాట మీలాగా, అవునా కదా? మీరందరూ యాక్షన్లో చేసి చూపిస్తారా, చేసి చూపిస్తారా లేదా? సో అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే సో మనం ప్రతిరోజు చేసే పనిలో కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఒక చిన్న చెప్తాను. సో అది ఒక అందమైన సముద్ర నదీ తీరం అండి. ఇక్కడ మనకి ఏ నది ఉంది? మెరీనా బీచ్ చెన్నై. ఇక్కడ నెల్లూరులో ఏంటి? ఓకే, మనం నెల్లూరు చెన్నై మెరీనా బీచ్ అండి. అది ఒక అందమైన బీచ్ కదా. ఓకే, అందమైన బీచ్లో ఒక అబ్బాయి యంగ్ అండ్ డైనమిక్ అనమాట, మీలాంటి అబ్బాయి ఒకలా అంటే ఫిషింగ్ చేద్దామని చేపలు పడదామని వెళ్ళాడనమాట. ఓకే, చేపలు పడదామని వెళ్ళి అక్కడ గేలం తీసుకున్నాడు. ఓకే, చేపలు పడ్డానికి గేలంకి ఎర్ర చుట్టి అలా వేస్తున్నాడు అనమాట సముద్రంలో. ఓకే, చేప కోసం వేసి సో కొద్దిగా పడుకున్నాడు. ఓకే, చేప వచ్చి పడుతుంది కదని. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేశాడు. ఓకే, చేప వస్తుంది, పట్టాడు. అక్కడ అదే సమయంలో ఒక పెద్దతను కూడా ఉన్నాడనమాట. పెద్దతను చూసి, ఏంటి చిన్న పడుకొని ఉన్నావు, సో పడుకుంటే నువ్వు ఒక చేపే కదా పట్టగలవు, ఇంకా పెద్ద పెద్ద చేపలు వలలు తెచ్చి పట్టచ్చు అని చెప్పాడనమాట. పడితే ఏమవుతుంది అని అడిగాడు పెద్ద మనిషి. ఓకే, చిన్నవాడు అడిగాడు అనమాట పెద్దతన్ని. పెద్దతను చెప్తాడు పడితే ఇంకా పెద్దవాళ్ళు తీసుకొని వస్తే మీరు చాలా చేపలు పట్టచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మంచి మంచి బిజినెస్ చేసి పెద్దగా అమౌంట్ సంపాదించు అని చెప్తాడు. సో అలా సంపాదిస్తే ఏమవుతుంది అని అడుగుతాడు. ఓకేనా చిన్నవాడు? సంపాదిస్తే నువ్వు మంచిగా బిల్డింగ్ కట్టుకొని ఏసీలో మంచిగా బెడ్ మీద పడుకొని ఆనందంగా ఉండొచ్చు అని చెప్తాడనమాట. ఓకేనా ఆ పెద్దతను? అప్పుడు పిల్లవాడు నవ్వుతూ, మాస్టర్ గారు నేను ఇప్పుడు చేస్తున్నది అదేనండి, నేను హ్యాపీగా ఇప్పుడే ఉన్నానని చెప్తారు. ఓకే, సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, అంటే మన గోల్స్ అన్నిటి కోసం సరిగా ప్లాన్ చేయాలి, కాకపోతే ప్రస్తుతం హ్యాపీగా ఉండాలి. ఓకేనా? హ్యాపీగా ఉంటే మనం ఏదనుకున్నా చేయగలం. ఓకేనా? ఇక్కడి నుంచి హ్యాపీగా ఉంటామా? ఓకే, సో ఈ మూడు టెక్నిక్స్
ఫాలో అయ్యి మన జీవితంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారని ఆకాంక్షిస్తూ మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ గంపా నాగేశ్వరరావు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. మై మొబైల్ నంబర్ 9959154778 9959154778 థ్యాంక్ యూ. సూపర్. మీరు కూడా ఈ రకంగా స్పీకర్స్ కాదలుచుకున్నారా? ఎంతమంది కాదలుచుకున్నారు? ఓకే, రైట్. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.